ఈరోజు పెద్దల అయ్యన్నపాత్రుడి గారి పుట్టినరోజుని బేస్ చేసుకొని ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు 400 పైనే ఈరోజు బ్లడ్ బ్యాగ్స్ వస్తాయని ఆశిస్తున్నామండి. అలాగే దీని ఈ బ్లడ్ క్యాంప్ని ఇంత విజయవంతం చేసిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యన్నపాత్రుడి గారి పుట్టినరోజు సందర్భంగా 10 ఏళ్ళు పైనుంచి కూడా సుమారుగా అప్పుడు బర్త్డే రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు, రక్తదాన శిబిరం పెట్టి బర్త్డే రోజు ఏదో సెలబ్రేషన్స్ కాకుండా రక్తదానం ఇస్తే ఆ రక్తదానం ద్వారా ప్రతి ఒక్క ఊరికి కూడా ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది అని ఏకైక ఉద్దేశంతో మేము తీసుకెళ్ళడం జరిగింది. దీని మీద ఈ రక్తదాన శిబిరం పెట్టిన దగ్గర నుంచి కూడా అయ్యన్నపాతి గారు పుట్టినరోజు సుమారుగా 4500 పైన చిలుకు ప్రాణాలని ఈ రక్తం ద్వారా కూడా కాపాడడం జరిగింది. అది తెలుగుదేశం కార్యకర్తలుగా ప్రతి ఒక్కరు కూడా గర్వంగా భావిస్తాం. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానీ రెడ్ క్రాస్ ద్వారా కానీ ఇది రావడం వల్ల కొంతమంది ప్లేట్లెట్లు డౌన్ అయినప్పుడు కూడా మన ఇంటికి వచ్చినప్పుడు మన కార్యకర్తల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్క సామాన్య ప్రజానీకానికి కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయడం జరిగింది. అందుకే ఈరోజు నేను ఏంటంటే స్వయంగా నేను రక్తం ఇవ్వడం కూడా జరిగింది, బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మన జీవితాలని కాపాడడం జరుగుతుంది. కాబట్టి నేను ఒకటే కోరుతుంది ఏంటంటే డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్ అనే ఒక నినాదం తీసుకెళ్ళాలి అయ్యన్నపాత్రుడి గారు పుట్టినరోజు రోజు అని చెప్పి ఈ సందర్భంగా మేము తీసుకెళ్తున్నాం. ఈరోజు రాజకీయాలకు అతీతంగా ఈరోజు అన్ని ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి నేను బ్లడ్ ఇవ్వాలని చెప్పి ముందుకు వస్తున్నారు. కాబట్టి నేను అందరినీ కోరుతుంది ఏంటంటే బ్లడ్ ఇవ్వడం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడడం జరుగుతుంది. స్వయంగా నేను దాని విట్నెస్ ప్రతి ఒక్కరు కూడా. అందుకని నేను ఈరోజు కూడా బ్లడ్ డొనేట్ చేయాలని వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తని సామాన్య ప్రజానికాన్ని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.